సుమారు వండిన దాంట్లో ఇష్టం ఏంటి? పచ్చిమిరపకాయ పచ్చడి. అది ఎప్పుడో నేను పెళ్లి అప్పుడు చేసింది. అంటే నాకు అప్పుడు నిజంగా ఐ డోంట్ నో కుకింగ్. నేను పచ్చిమిరపకాయ పచ్చడి సాంబార్ ఎక్కువ ఇష్టం. ఇది కరెక్ట్ ఆన్సర్. సాంబార్ వేసుకొని అప్పడం తీసుకొని మనం ఏం చేస్తాం, మామూలుగా అప్పడం కొంచెం కొంచెం దుంచుకొని అలా నంచుకొని తింటాం. అలా కాదు, పాపడ పాపడ తీసుకొని అలా పెట్టి నాకు బర్గర్ హెల్దీ ఫుడ్ కింద లెక్క, అంటే మీట్ ఉంటది, నేను అట్లా సెట్ చేసుకున్నా, లేకపోతే అది నాకు హెల్దీ బర్గర్ నా ఫేవరెట్ ఫుడ్ కాదు. మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్నారు కిషోర్ గారు, శివ గారు ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పండి. చెప్పండి మజ్జిగ గురించి చెప్పండి, యాక్చువల్గా ఏం జరిగిందో దమ్ము ఉంటే మీ గురించి. ట్రావెల్ ప్లేసెస్ లో సుమ గారికి ఇష్టమైన ట్రావెల్ ప్లేస్ ఏంటి? అంటే వరల్డ్ లో ఒక ప్లేస్ కి వెళ్ళాలి, ది బెస్ట్ ప్లేస్, ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్ లో తనకి ఏ ప్లేస్ బాగా నచ్చింది? ఎన్నో బంధము, ఎన్నో బంధము అంటే వచ్చిన తర్వాత చెప్పింది, అయ్యో బాబా ఈ మాల్దీవ్స్ అసలు భలే ఉంది, అసలు ఇక్కడ మా స్వర్గం విల్లా ఇక్కడ ఉంటే వాటర్ అని చెప్తుంటే ఓహో చెప్పడంతో నాకు అర్థమైంది, ఓకే దీనికి బాగా నచ్చింది. సేమ్ క్వశ్చన్ సమంత గారికి. సేమ్ గారు చెప్పండి, విజయ్కి ఇష్టమైన ప్లేస్ ఏంటి? మేము బోర్డ్ గేమ్స్ ఆడుతుంటే నాకు శామ్ మీద ఎంత రెస్పెక్ట్ అంటే, శామ్ జెన్యున్ గా ఒక ఇన్సిడెంట్ లో నాకు శామ్ ఇంటెలిజెన్స్ తెలిసింది. నేను చాలా ఇంటెలిజెంట్ అని నా ఫీలింగ్. శామ్ ఇంటెలిజెన్స్ నాకు తెలిసింది. నాకు శామ్ అంటే చాలా బోర్డ్ గేమ్స్ లో ఎంత చీటింగ్ చేస్తారంటే అన్ని యాక్సెప్టబుల్ అసలు ఎంత చీటింగ్ అంటే అని ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ గేమ్స్ లో కొన్ని పేరు ఉందనుకోండి, అది ఆల్రెడీ ఎన్నో రకాల ప్రాక్టీస్ చేసి దానిలో హ్యాక్స్ అని కనుక్కొని బిగినర్స్ తో ఆడతాడు. నన్ను ప్రెస్ కూడా లైఫ్ లో ఇంత మిస్రిప్రజెంట్ నాకు ఇంకా బాక్స్ ఒకటి గుర్తు లైఫ్ లో గెలవాలి. కాదు చెప్పు, గెలవాలి కాదు చెప్పు చెప్పు నా ఫేవరెట్ ప్లేస్ ఏంటో. గుర్తుపడతారు నాకు కొంచెం అట్లా స్పెసిఫిక్ ఏం లేదు, మరి అది చెప్పాలి. స్పెయినర్ ఎందుకు చెప్పినావు? అలాగైతే ఐ లైక్ కేరళ, ఐ లైక్ బాలి, ఐ లైక్ అమెరికా పట్టేసి హి సెడ్ అది లేదు. సరే ఇది ఇక్కడ జీరో పాయింట్ పోయింది. సార్ ఇష్టమైన లొకేషన్ ఒకటి బెడ్రూమ్ లేదంటే బాత్రూమ్. అది నా ప్రైవేట్ ప్లేస్, అది స్పేస్ నాకు, అది అది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. సో రియల్
కరెక్ట్ నాకు మళ్ళీ మీరు తీసుకెళ్ళి నాకు ఎక్కడో తీసుకెళ్ళి అమెరికా తీసుకెళ్తాను మీరు అద్భుతమైన విల్ బి మిస్సింగ్ ద బెడ్రూమ్ అప్పుడు మీరు ఆ బెడ్రూమ్ అక్కడ బెడ్రూమ్ అక్కడైనా సరే అక్కడైనా నాకు బెడ్రూమ్ బాగు సీ గ్రేట్ నేను రాజా షూటింగ్ వెళ్ళొస్తా ఓకే బై రాజా మాల్ తీసుకెళ్ళొస్తా బై రాజా మాస్ కెళ్ళొస్తా బై తిరిగి రాకంటాడంట ఓకే లాస్ట్ క్వశ్చన్ సీ మా పాయింట్స్ మళ్ళీ వచ్చాయండి చూడండి ఆరాధ్య లీస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఇది ఈజీగా చెప్పారు లిస్ట్ రియల్ కపుల్ అండ్ రియల్ కపుల్ కూడా సో మీరు సమంత గారి లీస్ట్ ఫేవరెట్ ఫుడ్ నచ్చని కూడా అనుకోండి ఇప్పుడు ఆవిడ తింటున్న వాటి గురించి కాదు మీరు జెన్యున్ గా లైఫ్ లో నచ్చని ఫుడ్ నచ్చని ఫుడ్ ఏం చెప్పిన కాదు అని చెప్పింది నాకు అది ఆయన కూడా మైనస్ చేసేవాడు కావాలని కాదని చెప్పి కొంచెం మీట్ ని ఎక్కువ ఇష్టపడదు ఎక్కువ ఇష్టపడదా ఆవిడ వీగన్ కదా నాట్ నౌ వీగన్ డాక్టర్లు చెప్పింది అట్లా వర్కౌట్ కాదు తినాలి అని మీట్ ని ఎక్కువ ఇష్టపడదు తర్వాత ఇష్టం లేదు ఏమంటే ఇట్లా అయితే మేము కూడా రేపటి వరకు చెప్పేస్తాం కరెక్ట్ చెప్పినా ఫినిష్ చెప్పినా ఒక డిష్ క్యూజిన్ డిష్ చెప్పండి 27 అంత కాలేదు సో వన్ మోర్ క్వశ్చన్ దేర్ ఇస్ ఎనీ స్పెసిఫిక్ డిష్ దట్ యు డోంట్ లైక్ అట్ ఆల్ Any specific vegetable that you don't like? No, I like it. Specific fruit that you don't like? Meat specific bird, bird that ethical, you don't like? Ethical reasons for meat. I'm a very loving person. No. My answer is correct. Maybe. Yeah. It's not a fact. 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 Same question for you. Least favorite food? Of which age? Yeah. I know. Padaraja. Chala sweet. He does not like too much too sweet things. So dessert, ekku sweet unte nachadu. Will general ga cheptunnaru. Manam specific ga menthi pappu ela cheppam adi. Adi mana talent ante adi. Correct. Correct. Inti inti kada cheptaru sir. Talent ento. Enti anni pappulu cheppadu. Illi do correct. Adi correct. Ante sir. Ma mother digi. Sir, ma'am least favorite food. Abbo idi kashtam. నాకు లేదు యాక్చువల్లీ ఇట్స్ ఎనీథింగ్ ఎడిబుల్ అది నాకు ఆకలి వస్తే ఏదైనా సరే ఆ టైంలో ఇప్పుడు ఏం లేకపోతే ఈ ఫ్లవర్స్ అవి తీసుకొని తింటాను అలాంటి కాదు అంటే బేసిక్గా కేరళ వాళ్ళు అంటే మనకి ఈ ఏమంటారు తామర పువ్వులు కాడలు ఉంటాయి కదా దాన్ని కూడా ఒడియలు చేసుకుంటారు సో తనకి లీస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పను చెప్పండి పచ్చిపాలల్లోకి అరటిపండు వేసేసి మా కేరళ సంప్రదాయం ప్రకారం కొత్తగా ఇంటికి వచ్చినటువంటి అల్లుడికి తినిపిస్తారు అది హీ ఆల్మోస్ట్ పైగా ఏంటి వచ్చిన బంధువులందరూ ఇస్తారు ఆ 50 మంది తినిపిస్తారు ఆ రోజు ఇదేం సంప్రదాయం మీద వాట్ ఇస్ దిస్ నిలబెడుతున్నారు ఏంటి అసలు సో ఇది ఇట్స్ డన్ కానీ నేను అడుగుతాను ఇప్పుడు టపటప ర్యాపిడ్ ఫైర్ రెడీయా మీరు ఇద్దరు సమంత గారికి ఇష్టమైన హీరో ఎవరు ఐ థింక్ మీ ఓన్లీ యువా ఎంత మిస్ ఏ సీ యు కాంట్ ఫేక్ రైట్ నౌ నేను మీ మెంతి కూర పప్పు అన్నప్పుడు మీ మనీ నమ్మాలి మెంతి కూర కాదు అది మెంతి పప్పు ఏదో సరే చెప్పిన చెప్పి నమ్మండి నెక్స్ట్ ఓకే కరెక్ట్ గా కరెక్ట్ అది సరే ఇప్పుడు విజయ్ సినిమాలోకి రాకముందు మీరు ఉన్నారు కదా అప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు అప్పుడు చెప్పాలా అప్పుడు సామ్ గారి ఫేవరెట్ హీరో సామ్ గారు ఇది రాపిడ్ ఫైర్ అండి ఇప్పుడు నేను ఫ్లాష్ బ్యాక్ కి పంపిస్తున్నాను నేను జర్నీ చేయాలి ఫస్ట్ టైం అడిగినప్పుడే క్లియర్ అడగాలి వచ్చినప్పుడే స్లోగా హుడి మీరు ఒకవేళ ఇక్కడ కరణ్ జోహర్ అయ్యి ఉంటే ఇంత ఫాస్ట్ గా చెప్పి ఉండే వాళ్ళు నేను చాలా టైం తీసుకున్నా ముందే ఆయన చెప్పిన ఎడిటింగ్ లో తీసేశారా లాగ్ లేదు సరే విజయ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు విజయ్ ఫేవరెట్ హీరోయిన్ ఇస్ ఆలియా కరెక్ట్ కరెక్ట్ యా ఓకే బిఫోర్ ది పిక్ సమ్ ఫేవరెట్ మూవీ టిల్ డేట్ హర్ ఫేవరెట్ ఫిల్మ్ 10 9 8 ఐ ట్రైలర్ లో సిక్స్ మైండ్ లో కౌంట్ చేసుకోండి రీసెంట్ గా ఫేవరెట్ ఫిల్మ్ ఇన్ లైఫ్ 4 3 2 నా మైండ్ వాయిస్ ఇది ఫెయిల్ అయిపోయినా నీకు ఉందా ఫేవరెట్ ఫిల్మ్ అంటే లేదు అందుకే రాలేదు ఏదో ఇంగ్లీష్ మూవీ అయినా ఉంటుంది విజయ్స్ ఫేవరెట్ సాంగ్ విచ్ హీ కీప్స్ రిపీటెడ్లీ
లిస్నింగ్ నాది ఫేజ్లు ఉంటాయి నా ప్లే లిస్ట్ అంత ఉందిలే శామ్ దగ్గర నేనైతే సినిమా మొత్తం ఆరాధ్య ఆరాధ్య అని అంజయ్ అయితే విన్నా ఇప్పుడు ఏదో చేసుకుంటే అంజేస్తా ఉంటాడు అన్నట్టు మంచిగా అనిపిస్తుంది నాకు తెలిసిన ఒకే ఒక యాంకర్ మీరు ఇంకా యాంకర్ ఉన్నారా ఇది చాలు ఒక్కటి చాలు మనకి ఐ నో మీరు చెప్పినా చెప్పకపోయినా ఆవిడ అబద్ధం చెప్పినా ఆయన ఎన్నిసార్లు అలా ఇటు అంటూ తిప్పేసిన ఐ నో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఏం ప్లాన్ చేసుకుని రాలేదు కానీ మొత్తానికి ఏదో ఒకటి అయితే జరిగిపోయింది అండ్ తన ఫస్ట్ ఇంటర్వ్యూ మీ లైఫ్ ఇంకా ఎంత క్యూట్ గా దండం పెట్టావు నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్ కూడా మీద ఖుషి ఖుషిగా ఉండాలనుకోరు నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్ అంటే నెక్స్ట్ జన్మ కాదు ఇక్కడ నుంచి ఇంకా ఇయర్స్ ఓకే ఇయర్స్ టు గో కమింగ్ ఇయర్స్ కూడా చాలా హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాను అంతేగా రాజా మీకు వేరే గతి లేదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా థ్యాంక్ యూ